మట్టి రవి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు, 40 సీట్లు ఇస్తారన్నారు అని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి రెండుసార్లు ఎవరు చెప్తే మా పార్టీ అదేదో వేగ్గా మాట్లాడుతున్నారులే, ఎవరు మాట్లాడుతున్నారులే అని చెప్పి అనుకున్నాం. ఇలా సాక్షాత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు ఆ మాటని, పార్టీ తాలూకా అభిప్రాయంగా ఆయన వచ్చి లేఖలో పొందుపరిచాడు, అందుకే రియాక్ట్ అవుతున్నాం. ఎన్నో ఇప్పుడో చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు. ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో, 19 జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు, ఎవరితోని కలిసి మేము ఎన్నికల్లో వెళ్ళము, మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని చెప్పారు కదా బాబు. వెంకట్రావు గారు తెలీదా మీకు? మళ్ళీ ఎందుకు స్పందించలేదని అడుగుతారు. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తారు భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కుమ్మక్క అయిపోయింది అని చెప్పని. అంటే ఇలాంటి గ్లోబల్ ప్రచారాలు చేస్తూ వారి తాలూకా అవినీతిని, వారి తాలూకా దెబ్బతనాలని, వారి అసమర్థతని కప్పిపుచ్చి ఇంకొకరి మీద తోసి దాంతో ప్రయోజనం పొందామని ఈ ప్రచార మాధ్యమాలతో సాధించుకోవడానికి, వారికి సంబంధించిన మాధ్యమాలతో ఈ 700 కోట్ల రూపాయలు దోచిపెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం బతికే బాబు నీది, ఏ కర్మ చేచ్చే ఏం చంద్రబాబు నాయుడు ఇది? ఇప్పుడు వస్తుంది అసలు నీకు ఆలోచన నాకు అర్థమో చెప్పు. వెంకటరావు గారు ఏంటిది, మీరు రాయడానికి మీ సంతకం పెట్టడానికి మీరు కూడా ఆలోచన లేదా చెప్పండి. జనసేన పార్టీతో వచ్చి వైఎస్ఆర్సీపీ 40 సీట్లని ఈయనకొచ్చి చెవులు చెప్పారంట. జనసేన పార్టీకి పార్టీతో 40 సీట్లు, 40 సీట్లు వచ్చి పొత్తు వలగాడు ఏంటిది, ఏమైనా అర్థం ఉందా? ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీ పార్టీ అంటే ఒక పెద్ద పదార్థంలో, బొమ్మ పదార్థంలో ఇప్పుడు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. దీన్ని ఏ విధంగా దీన్ని సాధించాలని చెప్తే తెలియదు. అందుకే సమాధాన బేద దండోపాయాలు అన్నీ పెట్టి మాయలు మరాఠీలు వచ్చిన విద్యలు అన్నింటినీ కూడా ఆయన కొంచెం మేనేజ్మెంట్ అన్నీ చేసి ఏదో విధంగా చేయాలనేది. ఇవన్నీ కంటే పరిపాలన నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, 400 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కదా, మంచి పరిపాలన అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అది బాధ. ఈ పాటలన్నీ ఎందుకు నీకు ఇప్పుడు ఎందుకు చెప్పండి కలవేంటే, మీ పార్టీకి పాటలు ఇచ్చిన అవకాశం అంటే దోపిడీ కోసం సమయాన్ని కేటాయించారు, అవినీతి కోసం సమయాన్ని కేటాయించారు. ఇవాళ వచ్చి సమయం ఆసన్నం అయిపోయింది కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇవాళ వచ్చి లేని అక్రమ సంబంధాలని మీరు చేసుకుంటూ ఇంకో పార్టీని వచ్చి ఇవాళ వైసీపీ పార్టీని, జనసేన పార్టీకో ఓ సంబంధాన్ని పెట్టి అది భారతీయ జనతా పెట్టి దాన్ని పాపం కలుపుతామని చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, వెంకటరావు గారు మీరు ఏదో లెటర్ రాశారని కాదు, మీది వ్యవస్థ, అధికారం ఉన్నారు మీరు, ఏమైంది మీ ఇంటెలిజెన్సు?